దేశంలో ఇప్పుడు టమోటా ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చ. కొన్ని ప్రాంతాల్లో టమోటా ధర డబుల్ సెంచరీని కూడా దాటింది. ఇటీవలే కర్ణాటకలోని టమోటాల దుకాణంలో సీసీ కెమెరా పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వ్యక్తి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు చెందిన మరో వ్యాపారి ఇంకొక అడుగు ముందుకేశాడు. తన కూరగాయల దుకాణానికి ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. టమాటాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన కొందరు ప్రజలు టమాటాలను దొంగిలిస్తున్నారని, అందుకే బాడీగార్డును పెట్టుకున్నానని వ్యాపారి అజయ్ ఫాజీ చెబుతున్నాడు. ఇప్పుడున్న అన్ని కూరగాయల్లో టమాటా ధర బాగా పెరిగిపోయిందని, ప్రజలు రేటు తగ్గించి అడుగుతున్నారని అజయ్ అన్నాడు. కానీ నాకు వచ్చే లాభం బట్టే అమ్ముతున్నానని తెలిపాడు. టమాటాలను కొనేందుకు వచ్చిన వారు కొందరు ధర తగ్గించమని గొడవ పడుతున్నారు, మరికొందరు టమాటాలను దొంగిలిస్తున్నారు. అందుకే బౌన్సర్లను పెట్టుకున్నాను. ప్రస్తుతం కిలో టమాటా 160కి అమ్ముతున్నాను. ప్రజలు కేవలం 50 లేదా 100 గ్రాములు టమాటాలే కొంటున్నారు. काम चलाई ज्यादा परिवार 100 ग्राम में हुई